సాయి గారు విత్ ద కంపానియన్షిప్ ఆఫ్ దిల్రాజు గారితో కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అప్పుడు ఇరువురు కలిసి మాట్లాడతారు. భువన్ గారు, నేను న్యాయం చేస్తాను. ఎస్, అక్కడ ఆఫర్ క్లోజర్ సూన్ అన్నారు. బుకింగ్స్ ఓపెన్ సూన్, ఐ హర్డ్ ఇట్స్ నాట్ యట్ ఓపెన్. రేపటి నుంచి ఇక్కడ ఓపెన్ అవుతాయని విన్నాను. అందరూ వెయిట్ చేస్తున్నారు బుకింగ్లు చేసేసుకోవడానికి. సాయి గారు మాట్లాడు విందామని. సరే సాయి గారు, సాయి కొరపాటి గారి తరపున కేజీఎఫ్ టీమ్కి థ్యాంక్ యూ. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కేజీఎఫ్ గురించి మాట్లాడాలంటే ముందు అసలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి. మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాలీవుడ్, ఎప్పుడు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఫిగర్ చెప్తే వినేవాళ్ళం. దాని తర్వాత మన సౌత్ ఇండియాకు వస్తే మన తెలుగు సినిమాల గురించి మాట్లాడేటప్పుడు వినేవాళ్ళం, చిరంజీవి గారిది ఇంత కలెక్ట్ చేసింది, మన స్టార్ హీరోలు ఇంత కలెక్ట్ చేసినాయి అని. అలాగే తమిళనాడుకి వెళ్తే రజనీకాంత్ గారు ఇంత కలెక్ట్ చేసింది, నెక్స్ట్ హీరో స్టార్ హీరోలు అందరి ఇన్ని ఇన్ని ఫిగర్లు కలెక్ట్ చేసినాయని. మలయాళంకి వెళ్తే చాలా కొత్తగా తీస్తారు మలయాళం సినిమాలు, చాలా కాన్సెప్ట్స్ బాగుంటాయి, ఇన్నోవేట్గా ఉంటాయని మలయాళం ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఒక అప్రిషియేషన్ ఉంది. కన్నడలో ఏముంటాయండి, చాలా చిన్న సినిమాలు తీస్తారు, వాళ్ళ మ్యాక్సిమం బడ్జెట్ 5 కోట్లు 6 కోట్లు అని పక్క ఇండస్ట్రీది మనం అందరం వింటుండేవాళ్ళం. అప్పుడే ఒక తన ఐడియా, ప్రశాంత్ నీల్ ఉగ్రం అనే సినిమాతో పరిచయం అయ్యాడు నాకు. ఆ సినిమా చూసినప్పుడే చాలా బాగుంది సినిమా అనుకున్నాం. తర్వాత ఆ ట్రావెల్లో కన్నడలో ఒక సినిమా తీస్తున్నాడండి అని తెలిసింది. ఎవరెవరంటే ఒక మంచి టీమ్ని ఏర్పరచుకొని ఒక యష్ లాంటి స్టార్ అక్కడే అప్పటికే ఒక 7-8 సినిమాలు చేసి ఎస్టాబ్లిష్ అయ్యి పొజిషన్లోకి తెచ్చుకున్న ఒక యష్ లాంటి హీరోకి, హీరోతో ఒక మంచి ప్రొడక్షన్ హౌస్, ఇంట్రెస్ట్ సినిమాల పైన ఇంట్రెస్ట్ ఉన్న ఒక ప్రొడక్షన్ హౌస్తో సినిమా తీస్తున్నాడు. బట్ ఇప్పటివరకు కన్నడలో కలెక్ట్ చేసిన దానికంటే డబుల్ బడ్జెట్ అంట అని ఒక ఆశ్చర్యం కొందరికి అనిపిస్తుంది. పిచ్చా వాడికేమన్నా, అక్కడ రెవెన్యూ ఇంతే ఉంది కదా, ఇంత పెట్టి సినిమా తీయడం ఏంటని. అదే కేజీఎఫ్ చాప్టర్ 1. సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఆల్మోస్ట్ నాలాంటి వాళ్ళకు కూడా ఏదో తీశారు వస్తుంది అని అనుకున్నాము. బట్ ఆ సినిమా ఒకసారి రిలీజ్ అయ్యాక కన్నడ అనే ఇండస్ట్రీ సైడ్ మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చూసేలాగా చేశారు. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టీమ్. అంటే నమ్మకం, ఒక సినిమాని మీరు అంత నమ్మి ఈరోజు ఒక పాన్ ఇండియా రేంజ్లో మీ కేజీఎఫ్ చాప్టర్ 1ని తీసుకెళ్ళి ఈరోజు చాప్టర్ 2తో చరిత్ర సృష్టించబోతున్నారు. ఆల్రెడీ రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప పాన్ ఇండియాలో ఎలా క్రియేట్ చేసిందో చూసాం, మొన్న 3RRR ఎలా క్రియేట్ చేసిందో చూసాం. April 14 మీ చాప్టర్ 2 కూడా అలాగే క్రియేట్ చేయబోతుంది. ఇవాళ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం గర్వపడేలాగా, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కూడా గర్వపడే రేంజ్కు మీరు ఎదిగినందుకు ప్రశాంత్ గారు అండ్ యష్ అండ్ విజయ్ గారు మీ అందరికీ నా అభినందనలు. అండ్ టీమ్, ప్రశాంత్ నువ్వు క్రియేట్ చేసుకున్న టీమ్, డిఓపి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అదర్ టెక్నీషియన్స్ కానీ, సూపర్. అంటే ఒక టీమ్ని ప్రాపర్గా క్రియేట్ చేసుకుని గారు, నీ గ్రోత్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎక్కడ ఉగ్రము, ఎక్కడ కేజీఎఫ్, ఎక్కడ సలారు, నెక్స్ట్ యు ఆర్ గ్రోయింగ్ సినిమాకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. మా రాజమౌళి గారిలాగా నువ్వు కూడా సినిమాని పెంచుతున్నందుకు ఒక ప్రొడ్యూసర్గా చాలా థ్యాంక్ యూ ప్రశాంత్ అండ్ యష్ గారు. 2-3 సార్లు మీతో కూర్చొని చాట్ చేస్తున్నప్పుడు మీ ఇంట్రెస్ట్లు అర్థమైంది. అంటే సినిమా అంటే మీకున్న ప్యాషన్. ఇప్పుడు ఒక కేజీఎఫ్ చాప్టర్ 1 నుంచి చాప్టర్ 2 వరకు మీరు ఒకటే సినిమా మీద ఇన్ని సంవత్సరాలు కూర్చొని కష్టపడుతూ ఈ సినిమా రిలీజ్ వరకు ఇంకో సినిమా గురించి కూడా ఆలోచించట్లేదంటే మీ డెడికేషన్కి థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు.